ఆడపడుచు. కానీ నీకోసం, నీ బ్రతుకు కోసం కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివాడిలా బతుకుతున్నానక్క. లేదంటే లేదంటే ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తావా? బాబుగారు తాళి కట్టాడు, తలంబ్రాలు పోశాడు, తల్లించేశాడు. నేను ఇంటి కోడల్ని అంటూ ఈవిడొచ్చింది. ఏ దిక్కు లేదు, ఏ పని లేదు అంటూ డ్రైవర్గా నువ్వు చేరావు. అక్కాతమ్ముళ్ళ ఇంటి కూడా అమ్మగారు డ్రైవర్లా బాగా నటించారు. పైగా ఈ ఇంట్లో వాళ్ళందరినీ చంపేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది బాబుగారు. మీ మనసు నొచ్చుకొనుంటే క్షమించండి. ఒక మనిషిని నమ్మి ప్రేమించానంటే సంతోషించి, తాళి కడతానంటే తల వంచి, సర్వం ధారపోసి, తన వెంటే నడిచొచ్చిన మా అక్కని మంటల్లో నెట్టాలని చూస్తే ఏ తమ్ముడైనా చూస్తూ ఊరుకోగలడా? చావైనా బ్రతుకైనా ఆ ఇంట్లోనేనని అందరి మధ్య ఓ ఆట బొమ్మల బ్రతికీడుస్తూ ఎప్పటికైనా కట్టుకున్నవాడి మనసు మారకపోతుందా అని ఎదురు చూస్తూ క్షణక్షణం చావుతో సావాసం చేస్తున్న మా అక్కని ఈరోజు చంపాలని చూస్తుంటే ఇంత అమానుషాన్ని ఎలా తట్టుకోగలను? అవును, వాళ్ళు మీ అక్క నమ్మట్లేదు. మీ అక్క అంటే వాళ్ళకిష్టం లేదు. నమ్మొచ్చిన చామంతిని వాళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నారు, చామంతిని మోసం చేస్తున్నారు. మరి మీరు చేసిందేంటి? ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ అక్కాతమ్ముళ్ళ ఇంటి కూడా ఇంతకాలం దాచిపెట్టి వాళ్ల మీదే కక్ష సాధించాలనుకుంటున్నారే, దీన్నేమంటారు? బావగారు, మీరనుకున్నట్టు మా తమ్ముడిని నా ఇంట్లో ఉన్నాననో, నా కష్టాలు తీర్చాలనో, వాళ్ళనేదో చెయ్యాలనో రాలేదు. అనుకోకుండా వచ్చాడు. నా తమ్ముడు నా కళ్ళ ముందే ఉన్నాడని తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అంతేకాని నా తమ్ముడు చెడు ఆలోచనలు చేసేవాడు కాదు, నన్ను నమ్మండి. ఇప్పుడు నేనెళ్ళి మీ ఇద్దరు అక్కాతమ్ముళ్ళని ఏదో కుట్ర చేయడానికే ఇంట్లో అడుగు పెట్టారని వాళ్ళకి చెప్తే ఏమవుతుందో తెలుసా? నేను చచ్చిపోతాను. అవును బావగారు, మంచి మానవత్వం ఇంకా ఆ ఇంట్లో ఉన్నాయంటే దానికి కారణం మీరు అత్తయ్య గారు. ఒక పేదింటి పిల్ల మీ కోడల్ని అని వస్తే అందరూ తరమేయాలని చూసినా ఇంకా ఆ ఇంట్లో తలదాచుకుంటున్నాను అంటే దానికి కారణం మీరు. అలాంటి మీరు కూడా ఈ పేదదాన్ని అర్థం చేసుకోకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. చామంతి, అవును బాబు గారు, ఇప్పటికే ఆ ఇంట్లో నుండి మా అక్కని వెలగొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు కానీ మేము అక్కాతమ్ముళ్ళమని తెలిస్తే మమ్మల్ని విడతీస్తారు. బాబుగారు, మా తమ్ముడు నాకు కనిపించకుండా పోయి నెలలు గడిచాయి. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో తెలియలేదు. మళ్ళీ నేను మా తమ్ముడిని చూస్తానని కూడా అనుకోలేదు. కానీ ఆ భగవంతుడు నా తమ్ముడిని నా కళ్ళ ముందుకే తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పి నన్ను నా తమ్ముడిని విడదీయొద్దు, మమ్మల్ని దూరం చేయొద్దు, మాకంటూ ఎవరూ లేరు, నాకు వాడు వాడికి నేను తప్ప, మీకు దండం పెడతాను, చెప్పొద్దు బావగారు. మీకు ఎవరు లేరా చామంతి? మేం లేమా? చివరికి నేను శత్రువునయ్యానా బావగారు?
చామంతి, నీ మనసేంటో తెలుసు, నీ గుణమేంటో తెలుసు. భర్త చేసిన తప్పు సరిదిద్ది, ఎప్పటికైనా భర్త నీడలోనే బతికి భర్త మనసు మార్చుకుని ఆ ఇంటి కోడలుగానే కావాలనుకున్న నీ సంకల్పం ఎంతో గొప్పది. అలాంటి నీ మనసును కష్టపెడతానా? నీకొచ్చిన భయమేమీ లేదు. మీ ఇద్దరు అక్కాతమ్ముళ్ళని ఎవరికి తెలిసినా నష్టం లేదు. కానీ నువ్వు చెప్పొద్దంటున్నావు కాబట్టి చెప్పను. నీకు అప్పుడు ఇప్పుడు జరిగిన అన్యాయానికి వాళ్ళు ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు. బాధపడకు. బాబుగారు కాదు, బావగారు. అమ్మగారు అది కవర్ అక్కడ పెట్టి వెళ్ళు. Thank you.
కాసేపు విశ్రాంతి తీసుకో. నీ వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అసలే నీరసంగా ఉన్నావు. చామంతి, అయిపోయిందత్తయ్యా, అంతా అయిపోయింది. నా ఆశలు అడగంటిపోయాయి, నా కళ్ళలు కళ్ళలైపోయాయి. ఇంక నేను ఎందుకోసం బ్రతకాలి? ఏంటమ్మా ఆ మాటలు? ఆ పసిపాదాలు నా ఇంట్లో గంతులేస్తాయని ఎన్నో కలలు కన్నాను. ఆ పాదాలు నీ జీవితంలో కలకాలం పచ్చగా ఉంటాయని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ దేవుడికి నీ మీద ఈర్ష్య పుట్టింది, తీసుకెళ్లిపోయాడు. అందుకని ఇంతలా కుమిలిపోవాలా తల్లి? ఏం చేయనత్తయ్యా, మీ అబ్బాయి కట్టిన ఈ దారాన్ని ఆధారం అనుకుని వెంట నడిచొచ్చాను. కానీ ఈ దారాన్ని లెక్క చేయలేదు. కనీసం నా కడుపులో పెరుగుతున్న ఈ ఆధారంతోనైనా మీ అబ్బాయి మనసు మార్చేందుకు, నన్ను ఓదార్చుకునేందుకు తోడుగా ఉంటుందనుకున్నాను. పుట్టబోయే పసికందు మోహన్ చూశాకైనా ఆయన మనసు కరిగి నన్ను ఆదరిస్తారనుకున్నాను. కానీ అంత అదృష్టం నాకు లేదత్తయ్యా. అందుకే నా బిడ్డ లోకాన్ని చూడకముందే కాల్లో కలిసిపోయింది. బాధపడకమ్మా, మంచో చెడో జరిగిపోయింది. నీ కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడితేనే నువ్వు ఇంటి కోడలు అని ఎవరన్నారు? నా కొడుకు ఆ భగవంతుడు సాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టాడు. ఎవరేమన్నా, ఏ ఆధారమూ లేకపోయినా నువ్వు ఈ ఇంటి కోడలివే. లేదత్తయ్యా, ఏ ఆధారం లేకుండా చేయాలనుకున్నారు. నా బిడ్డను చంపడానికి ఇన్నాళ్ళు ప్రయత్నం చేశారు. ఇంకే వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. చివరికి వాళ్లే గెలిచారు. ఎన్నటికీ వాళ్ళు కాదమ్మా గెలిచేది, నువ్వు. నీ మెడలో వాడు కట్టిన మంగళసూత్రం, వాడి మీద, వాడు కట్టిన తాళి మీద, నా బిడ్డతో నడిచిన ఏడడుగుల మీద నీకున్న నమ్మకమే గెలుస్తుంది. ఆ గెలుపుని ఎవ్వరూ ఆపలేరమ్మా. జయ నిన్ను అభిమానిస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఆ విషయం విడాకులు తీసుకున్న తర్వాత కానీ నాకు తెలియలేదు.